రాజశేఖర్ గారు మీకు అందరికీ తెలుసు, తనకు మనసులో ఏదన్నా అడిగేస్తారు, మాట్లాడేస్తారు. సో హీఈస్ నాట్ ఏ పర్సన్ హూ విల్ ప్లాన్ థింగ్స్, యూనో, హీ అంటే ఒక ప్రాపర్గా ఒక ఎగ్జిక్యూషన్ ఇట్లా ప్లాన్ చేసి ఇలా ఉండాలి ఇలా చేయాలి అన్న ప్లానింగ్ ఎప్పుడు తన దగ్గర ఉండదు. హీఈస్ ఒక కిడ్ లాగా, ఒక చైల్డ్ లాగా, వాట్ ఎవర్ హీ ఫీల్స్ హీ టాక్స్. అదే ఇంతకుముందు జగన్ గారి విషయంలో కూడా జరిగింది, అది ఆయన చెప్పారు. అప్పుడు ఆ టైంలో మాతో పాటు చాలామంది జగన్ గారి గురించి మాట్లాడినా, అంటే ఇప్పుడు జగన్ గారి మీద వేసే, జగన్ గారు ఇది, జగన్ గారు ఇలా చేస్తారు, జగన్ గారి మీద కేసులు ఉన్నాయి, లేకపోతే జగన్ గారు వస్తే కూని రాజకీయాలు అవుతాయి, జగన్ గారు వస్తే రౌడీజం అయిపోతుంది, ఇలాగ ఏవైతే అభాండాలు వేస్తున్నారో ఆ రోజు మేము మాట్లాడాము, మిగిలిన వాళ్ళు మాట్లాడారు. అది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ 10 ఇయర్స్ అయిపోయిందండి. ఈ 10 ఇయర్స్లో జగన్ గారి మీద వేసిన ఆరోపణలన్నీ ఏమయ్యాయి, వాటికి రిజల్ట్ ఏమొచ్చింది, ఇది మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏది ఎక్కడ ఎవరు ఏమీ ప్రూవ్ చేసుకోలేకుండా ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోయాయి. అది మన అందరికంటే బేసికలీ ఇప్పుడు మనకి ఎలక్షన్కి చాలా తక్కువ టైం ఉంది. ఈ 9 డేస్లో మా ప్రయత్నం ఏంటంటే అట్లీస్ట్ ఎదుటి వాళ్ళు ఇప్పుడు మా మీద కూడా ఎన్నో ఆరోపణలు, మన శ్రీరెడ్డి కేసులో కూడా నేను ధైర్యంగా మీడియా ముందు వచ్చి నేను మాట్లాడిన, అంటే ఈజీగా ఒక వ్యక్తిని అనేయడం, ఒక మాట అనేయడం చాలా ఈజీ అండి. రాజశేఖర్ గారు ఇలాగా, జీవిత గారు ఇలాగా, జగన్ గారు అలాగా అనేయడం అంటే ఇది ఎట్లాగంటే ఒక మేకల మందలాగా, ఈవెన్ ఏమైపోతుంది, ఒక మేక వెనక ఒక మేక ఎట్లా ఫాలో అయిపోతుందో, ఒకళ్ళు ఒక ఆరోపణ వేసేస్తే ఆరోపణ రైటా రాంగా, ఇందులో ఎంతవరకు నిజాలున్నాయి, ఎంతవరకు అబద్ధాలు ఉన్నాయి ఆలోచించే టైం ఎవరికి లేదండి, మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎదటి వాళ్ళ గురించి ఏదన్నా అంటే ఎంజాయ్ చేసే వాళ్ళు ఎక్కువ, అరే పాప వాళ్ళ గురించి ఎందుకు అలా అంటున్నారు, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే మనం ఎలా చేసి ఉంటాము అన్న ఆలోచన, అలాగ ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి, వెరీ అన్ఫార్చునేట్లీ. సో జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం. ఈరోజు మేము జెన్యున్గా రియలైజ్ అవుతాము, 10 ఇయర్స్ మేము చూసాం జగన్ గారిని, మీరు ఎట్లా చూసారో మేము చూసాము ఆయన్ని, ఆయన ఎదుగుదల చూసాము, ఆయన పడ్డ కష్టాలు చూసాము, ఆయన జైలుకి వెళ్ళడం చూసాము, ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాదాలు చూసాము. ఎన్ని ప్రూవ్ చేయగలిగారు, ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్నీ అందరికీ తెలిసిన విషయమే. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఏ క్లీన్ మ్యాన్ అండ్ హీఈస్ అవుట్ అండ్ హీ వాక్డ్ ఇన్ టు ది పీపుల్. బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక కన్ఫ్యూజన్లోంచి, అలాంటి ఒక టెన్షన్లోంచి, అలాంటి ఒక కష్టాల్లోంచి బయటకు వచ్చిన వ్యక్తి నేనైతే నేనేం చేస్తా అబ్బా, నాకు దండారా బాబు, నాకెందుకు, నేను ఒక సీఎం గారి కొడుకుని, నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి, నేను హ్యాపీగా ఉంటాను, నాకు సరిపడా, నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి, ఐ హ్యావ్ ఎడ్యుకేషన్, ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్, ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతాను, కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం, అంటే ఈ రోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియల్లీ, మేము నిజంగా షాక్ అయిపోయామండి. మనిషి ఎట్లాగ ఎంత పాపం, హీ రెడ్యూస్ సో మచ్ అండ్ హీస్ బిన్ టోటల్లీ చేంజ్డ్, అంత కష్టపడుతున్నా కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన పడ్డ కష్టం, అంత కష్టం నిజంగా నేనైతే పడినాను ఇండివిజువల్గా అడిగితే, ఆయన పొజిషన్లో ఉంటూ, అలాంటి పొజిషన్లో ఉంటూ. అంటే ఎంతమంది ఎంత ఆరోపించినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా, ఎంత క్రష్ చేసినా కూడా హీ అగైన్ అంటే ఒక బాల్ లాగా హీఈస్ బౌన్సింగ్ బ్యాక్, హీఈస్ బౌన్సింగ్ బ్యాక్, హీఈస్ బౌన్సింగ్ బ్యాక్ అండ్ అగైన్ గోయింగ్ టు ద సేమ్ పీపుల్, అదే ప్రజల్లోకి వెళ్తున్నారు, అదే ప్రజలకు వెళ్ళి మళ్ళీ తన్ హీస్ ట్రయింగ్ టు ప్రూవ్ నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా. సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను, రాజశేఖర్ గారు, నా కుటుంబం చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నామండి. అలాగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారుకి 3 టర్మ్స్ ఆయన సీఎంగా చూసాం మనం, ఆయన ఏమీ చేయలేదు అని అనం, డెఫినెట్గా ఆయన ఎంతో కొంత చేశారు, ఆయన చేసింది మనం అంటే ఒక టైం ఆయన సీఎంగా ఉన్నప్పుడు మేము అబ్రాడ్ వెళ్తే ఫారిన్ కంట్రీస్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు కదా అని ఎక్కడో ఉండే దేశం నలుమూలలో ఉండే వాళ్ళు కూడా మనతో మాట్లాడిన సమయాలు ఉన్నాయి. బట్ అయినప్పటికీ కూడా ఆయన చేసిన తప్పులు ఎన్ని ఉన్నాయో అవన్నీ బయటపెట్టి ప్రజలు అర్థం చేసుకున్నందువల్ల వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్గా తీసుకొచ్చారు. ఆ రోజు ఆయన ఉన్నంతకాలం ఆయన ఆలోచించింది ఏంటి, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, చంద్రబాబు గారు అంత హైటెక్ వెళ్తే ఈయన ప్రజల్లోకి వెళ్ళారు, ప్రజల కష్టాలు ఏంటి, నీళ్లున్నాయా, కరెంటు ఉందా, ఆరోగ్యం, ప్రజలకి తిండి, ఈ పెన్షన్లు, ఓల్డ్ ఏజ్ పీపుల్ సఫర్ అయ్యే ఇష్యూస్, వీటన్నిటిని అడ్రస్ చేశారు, ఎడ్యుకేషన్ మీద అడ్రస్ చేశారు. అంటే ఈ హైటెక్ అనేది ఎప్పుడండి బాగా చదువుకొని బాగా డబ్బున్న వాళ్ళకి ఉపయోగపడే విషయం, బట్ ఇది వచ్చి ఒక మనకు పెద్ద పెద్ద బిల్డింగ్లు కావాలా, హైటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలు కావాలా, ఇవన్నీ పక్కన పెడితే బేసిక్ నీడ్స్ ఆఫ్ ద పీపుల్ని అడ్రస్ చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అది ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ రోజు ఆయనకు ఓట్ చేశారు, ఆయన అంత భయంకరమైన మెజారిటీతో గెలిపించారు. మన దురదృష్టం
ఒక ఫేటల్ ఎండ్ ఆయనకు వచ్చింది. నిజంగా ఈ రోజుకి ఆయనని ఎంతో 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 మిస్ చేస్తున్నాం, మనమే కాదు ఆంధ్ర రాష్ట్రం మొత్తం. ఈరోజు అలాంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కన్న కొడుకు జగన్ గారు. ఇనీషియల్గా ఇప్పుడు వయసుతో పాటు మనలో ఎంతో మెచ్యూరిటీ వస్తూ ఉంటుందండి. ఏమో ఆయన ఇనీషియల్గా ఆయన మీద వచ్చిన ఈ ఆరోపణలు ఆరోపణలు అవి 210% అవి ఆరోపణలు ఇప్రూవ్ అయిపోయి, అలాంటి ఆరోపణలు వచ్చే విధంగా ఆయన బిహేవ్ చేసి ఉంటే అది డెఫినెట్గా నేను అనుకునేది ఇనీషియల్ స్టేజెస్ ఈవెన్ ఆయనకు అర్థం కానీ ఒక ఏజ్లో జరిగిందేమో. ఈరోజు జగన్ గారిని చూస్తే హీ సో మెచ్యూర్డ్ అండ్ ద వే హీ హ్యాండిల్స్ థింగ్స్, ద వే హీ టాక్స్ టు పీపుల్ అండ్ ఆయన నిజంగా చూస్తే అయ్యో ఈయనకి ఈసారన్నా ఓట్ చేసి జనం గెలిపిస్తే బాగుంటుంది అని అనిపించే విధంగా ఉన్నది ఆయన అప్రోచ్ టు ద పీపుల్. వీ సీ అ వాస్ట్ డిఫరెన్స్ ఇన్ జగన్ గారు అండి. మళ్ళీ మీరు అనొచ్చు ఇదే మీరు ఆ రోజు జగన్ గారి గురించి అలా అన్నారు కదా అంటే మళ్ళీ మళ్ళీ అందుకే చెప్తున్నా, ఆ రోజు ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజు ఉన్న జగన్ గారు వేరు, ఈ రోజు ఉన్న జగన్ గారు వేరు. ఇకపోతే జగన్ గారి మీద వచ్చిన ఆరోపణల గురించి మాట్లాడుకుంటే ఒకటి ఈ ఆరోపణలను ప్రూవ్ చేసేస్తాం, రెండోది ఆరోపణలు లేని వాళ్ళు ఎవరు, ఆరోపణలు అనేవి బేస్లెస్. ఆరోపణ అంటే అని అర్థం బేస్లెస్. ఈ రోజుకి దానికి బేస్ ఎవరు క్రియేట్ చేయలేకపోయారు. ఆ రోజు ఆయన మీద పెట్టిన కేసులు ఎవరివ్వండి, అవి ఎవరు పెట్టారు, ఏ గవర్నమెంట్తో చేతులు కలిపి ఆ కేసులు పెట్టించారన్నది కూడా తర్వాత ఇదే మీడియాలో వచ్చింది, అందరిమీ చూసాం, అందరం అర్థం చేసుకున్నాం, మేము అర్థం చేసుకున్నాం, ప్రజల్లాగా మేము అర్థం చేసుకున్నాం. సో ఈ ఆరోపణలు అనేది పక్కన పెడితే ఇంక జగన్ గారు చేసేసిన అన్యాయాలు ఏంటి, ఆయన కూనికోర రాజకీయాలు అంటే ఆయన ఎంతమందిని రోడ్డు మీద పెట్టి మర్డర్లు చేసేసారు, నరికేశారు. ఆయన ఒక పాదయాత్ర చేశారు, ఎన్ని ఒక ఓదార్పు యాత్ర చేశారు, ఆయన ప్రజల్లోకి వెళ్ళని రోజు లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్ గారు వెళ్ళి జగన్ గారు వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి, ఆయన ఎన్ని అల్లర్లు సృష్టించారు, లేకపోతే ఆయన వెళ్ళిన చోట ఎంతమందిని కొట్టారు, లేకపోతే లేడీ ఎంఆర్ఓని కొట్టారా, లేకపోతే ఒక 23 మంది ఎమ్మెల్యేలను కొనుక్కున్నారా, లేకపోతే ఒక ఎమ్మెల్యేతో బేరం మాట్లాడుతూ ఫోన్లో దొరికారా, ఏమీ ఆయన రెడ్ హ్యాండెడ్గా ఆయన చేసిన తప్పులు ఏమి దొరికాయి. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక కూనీకోర అవనివ్వండి, లేకపోతే ఒక ఆరోపణలు అవనివ్వండి, డబ్బులు సంపాదించేసాడు అవని ఏదవనివ్వండి, అన్నీ కూడా ఆరోపణలుగానే మిగిలిపోయి ఇది ప్రజలు అర్థం చేసుకోవాలి. 210% నేను అర్థం చేసుకున్నాను, రాజశేఖర్ గారు అర్థం చేసుకున్నాము, ఈరోజు మీ ముందు అందుకే మేము వచ్చి ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాం. నేను రాజశేఖర్ గారు సరే ఏమండి మీరు ఇంతకుముందు కాంగ్రెస్లో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన లేని కాంగ్రెస్ మాకు వద్దనుకున్నాం వచ్చేసాం. ఈరోజు మధ్యలో ఏ నేను నరేంద్ర మోడీ గారు జెన్యున్గా ఈ